ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనువాదం గురించి కాస్త శాస్త్రీయంగా లోతుగా అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఇంటెలెక్చువల్ చేయాల్సిన పని అధ్యయనం చేయడం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే అధ్యయనం చేయడమే గొప్ప అనుకుంటారు. నేను దానికి వ్యతిరేకిని. దాని అర్థం అధ్యయనం చేయమని చేయవద్దని కాదు. ప్రాక్టీస్లో ఒక ఐక్యసరణ కట్టడం అనే మాట లేకపోతే అధ్యయనం చేయడం వేస్ట్. బుక్స్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది బుక్స్. సొసైటీలో ఒక యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కోసం మనుషులు అధ్యయనం చేయాలి. ఆ పనులు చాలా తక్కువ మంది చేస్తున్నారు. అలా చేస్తున్నటువంటి వాళ్ళలో దుర్గం సుబ్బారావు ఒకడు. అందువల్ల దుర్గం సుబ్బారావు పిలిచినప్పుడల్లో కూడా ఒకటి రెండు రోజులు నోటీసులో పంపినా సరే నేను వచ్చే ప్రయత్నం చేస్తున్నా. నిజాన్ని నిన్నక మొన్ననే చెప్పారు నాకు. ఈ సమావేశాన్ని 1 మంత్ బ్యాకే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. నేను రావాలని మాట నిన్నక మొన్ననే చెప్పారు. అయినప్పటికీ అట్లా వచ్చే దాని కారణం ఏంటంటే తను ఒక పని చేస్తున్నాడు. నాకు చాలా ఇష్టం సమాజంలో ఎవరైనా సరే ఒక యునైటెడ్ ఫ్రంట్ కోసం ప్రయత్నం చేస్తే. అయితే మనకు అంత విశాల భావాలు లేవు. మనకి ఇవాళ స్టాక్ మార్కెట్ నిన్న శుక్రవారము సోమవారము ఇవాళ మంగళవారం అద్భుతంగా రైజ్ అయిపోయింది. 3400 పాయింట్లు పెరిగింది. దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ లాభాల్లో ముగిసింది. హౌడీ మోడీ తోటి మోడీ గారు అక్కడ ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుతున్నారు. ఆ టైంలో అంతకు మించిన ఉత్సాహాన్ని కూడా మనం జరుపుకోవాలి. కానీ ఆ చైతన్యం మనలో రాలి. అనేక కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ఈ అదొక బోగస్. కానీ ఆ మాట ఎందుకు చెప్తున్నాం, స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ మనువాదంలో భాగం అని అది వివరిస్తాయి ఎట్లా కొన్ని భాగం. మీరు ఎందుకు పట్టించుకోవాలి, అంబేద్కర్ ఒక వ్యాసంలో ఒక మాట చెప్తాడు. నీషే మీద రాసినటువంటి వ్యాసంలో నీ మనువాదము ఫాసిజము నీషే హిట్లర్ అనే పేరుతో ఒక వ్యాసం ఉన్నది అంబేద్కర్. దాంట్లో మాట చెప్తాడు, ఈ భూమి మీద ఈ సమాజంలో అన్నిటికన్నా సరైన పని ఏమిటి, మంచి పని ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే మంచి పని ఏం చేయి ఈ భూమి మీద అంటే, బ్రాహ్మణులకు అనుకూలంగా. బ్రాహ్మణుడు సూపర్ మ్యాన్ కూడా పదం కూడా వాడాడు ఆయన ఆ వాక్యంలో. సూపర్ మ్యాన్ నీషే వాడాడు జర్మనీలో ఫిలాసఫీలో. సూపర్ మ్యాన్ అనేటువంటి బ్రాహ్మణ వర్గం ఒకటి ఉన్నది. దాని ప్రయోజనాన్ని నెరవేర్చడం మాత్రమే ఇతరులు చేసే మంచి పని సరైన పని అని 10వ అధ్యాయం మనుధర్మశాస్త్రం 129 శ్లోకాన్ని చదివి వినిపిస్తారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది పురాతన మనుధర్మశాస్త్రం. ఆధునిక మనుధర్మశాస్త్రం ఏమిటి, బ్రాహ్మణ అని వాడిన చోటల్లో కూడా సూపర్ మ్యాన్ అలాగే ఉంచండి, బ్రాహ్మణ అని వాడిన చోటల్లో కూడా బ్రాహ్మణ బనియా అని మీరు కల్పిస్తే ఆధునిక మనుశాస్త్రం అవుతుంది. అలా కూడా అర్థం కాకపోతే ఆడాని అంబాని అని కల్పిస్తే అది ఆధునిక మనుశాస్త్రం అవుతుంది. నెహ్రూ అండ్ గాంధీ అని కల్పిస్తే అది ఆధునిక మనుశాస్త్రం అవుతుంది. దీంట్లో వచ్చిన సమస్య ఏమిటంటే బ్రాహ్మణ దగ్గరే ఇవాళ అంబేద్కర్ చాలామంది ఆగిపోతున్నారు, ఆదాని అంబాని దగ్గరే ఇవాటి మార్క్సిస్టులు ఆగిపోతున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. ఇవాళ ఇద్దరు కలిసి మాట్లాడిన సందర్భం కూడా ఉన్నదని నేను చాలా బలంగా అనుకుంటున్నాను. ఏంటి ఇవాళ స్టాక్ మార్కెట్ ఎందుకు 1,40,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్ తీసేశారట, రిబేట్ ఇచ్చారట, దాంతో స్టాక్ మార్కెట్లో ఒక ఉత్తేజం వచ్చేసింది అని రాస్తారు. ఈ 3 రోజుల్లో ట్రేడింగ్ శుక్ర సోమ మంగళ వారం ట్రేడింగ్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు పెరిగినాయని. ఇది ఒక అబద్ధం. మళ్ళీ ఒక్కళ్ళంటే ఒక ప్రశ్నించేలా, జూలై నెలలో స్టాక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 39,000 ఉంది, ఇవాళ కూడా ముగిసింది 39,000 దగ్గరే. జూలై నెలలో 39,000 దగ్గర ఉండి రెండు నెలల్లో హఠాత్తుగా నువ్వు 3,400 పాయింట్లు పడిపోయి మేడమ్స్ నిర్మలా సీతారామన్ గారు 146,000 కోట్ల రూపాయలు మాత్రమే కాదు, ఈ 4 ఏళ్ళలో ఇట్లా 5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్కి ఇచ్చాడు మోడీ గవర్నమెంట్.
ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా జూలై నాటికి వచ్చాం మనం. జూలై అంటే కాలం వెనక్కి వెళుతుంది, కానీ మిస్టర్ మోడీ కాలం ముందుకు వెళ్ళడం లేదు. మీరు 140,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా జూలైకి వచ్చాను గొప్పగా చెప్పుకుంటా. సింపుల్ మ్యాథమెటిక్స్, 100 రూపాయల్లో 30% పోతే 70 రూపాయలు అవుతుంది. 70 రూపాయలు 30% కలిపితే 100 రూపాయలు కాదు, 90 రూపాయలు మాత్రమే అవుతుంది. సో పెంచేటప్పుడు 43% పెరగాలి, 30% తగ్గితే 43% పెరగాలి. పేపర్లు గొప్పగా రాస్తున్నాయి, పడిపోయిన దానికన్నా కూడా పెరుగుతున్న నిష్పత్తి చాలా గొప్పగా ఉంది. పిచ్చి ముండా కొడుకులారా, ఎలిమెంట్ 5వ క్లాసులు 10వ క్లాసు చెప్పి లెక్కలు మాకు ఇవి. 70లు 30% తీస్తే 100లు 30% 70 అవుద్ది, 70కి 30% కలిపితే 100 కాదు, 21 కదా కలిసేది, 90 కూడా అవుద్ది, 43 కలిపితే 100 అవుతుంది. అంటే పడిపోయిన దానికన్నా ఉత్తేజం కలిపోతుంది. అంటే నువ్వు ఏం చేసింది ఏంటంటే, హౌడీ మోడీని సక్సెస్ చేయడం కోసం నువ్వు 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. అది మీ అది విషయం, అది మాట్లాడాలి. అది సూపర్ మ్యాన్ భారతదేశం, వాడు సూపర్ మ్యాన్ ఎవడే, అడానీలు అంబానీ వాళ్ళకి మేలు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మనం చాలా సందర్భాల్లో ఆర్థిక కోణాన్ని మనోధర్మశాస్త్రంలో మర్చిపోతున్నాం. చాలా విషయాల్లో చాలా చోట్ల నిజానికి అంబేద్కర్ ఎకనామిక్స్ గురించి మాట్లాడలేదు అనే చర్చ కొంతమంది చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది అంబేద్కర్ ప్రధానంగా చదివింది ఎకనామిక్స్. ఫాసిజం గురించి బాగా తెలుసు ఆయనకి. 1921లో అంబేద్కర్ జర్మనీలోనే ఎకనామిక్స్లో పోస్ట్ డాక్టరేట్ చేశాడు. అప్పటికే డాక్టరేట్ పూర్తి చేశాడు, ఆయన డాక్టరేట్ ఎకనామిక్స్లో చేశాడు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వలస విధానం మొదలైన తర్వాత వచ్చిన ఆర్థిక రంగంలో మార్పుల మీద ఆయన డాక్టరేట్ థీసిస్ ప్రజెంట్ చేశాడు. పోస్ట్ డాక్టరేట్ జీవని జర్మనీ చేశాడు 1921. అప్పటికీ యూరోప్లో 2-3 దేశాల్లో ఫాసిజం మొదలై ఉన్నది. ఈ నోస్ ఇట్ వెల్. దాన్ని చాలా సందర్భాల్లో చాలా భాషల్లో రాసి కూడా ఉన్నాడు. మన ఆ భాగాన్ని తీసేసి ఆర్థిక కోణాన్ని, అంబేద్కర్ సాంఖ్య కోణం మాత్రమే చెప్పేవాడు మాట్లాడుతున్నాం మనం. అది ఒక తప్పు జరుగుతున్నదని నా అభిప్రాయం. అది మారాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్స్ వస్తున్నాయి, చాలా మార్పులు జరగబోతున్నాయి ఆర్థిక ఇండస్ట్రియల్ రంగంలో. కింది నుండి పైకి తల అతలా కుదరం కాబోతుంది భారత సమాజం అన్నవాడు మార్క్స్. న్యూయార్క్ ట్రిబ్యూన్కి అంటే జర్నలిస్ట్గా ఉన్నాడు ఆ టైంలో. అది రిపోర్టర్ రాశాడు, పదే రాశాడు, ఒక రోజు రెండు రోజులు కాదు, 10 ఇయర్ జర్నలిస్ట్ మార్క్స్ ఆ టైంలో రాశాడు ఈ మాట. అయితే ఈ పైన జరుగుతున్న అభివృద్ధి ఉందే, అది కిందకి వెళ్ళడం లేదు. ఇండియాలో చాలా విచిత్రంగా ఉన్నది. పై అభివృద్ధి పైగానే ఉంటుంది, పొండిపోతుంది. కింద నుండి కూడా రావాలి కదా, శ్రామికుడు పైకి రావాలి కదా. ఇంగ్లాండ్లో జరిగింది కదా, ఫ్రెంచ్లో జరిగింది కదా, మరో చోట జరిగింది కదా, ఇక్కడ ఇండియాలో జరగడం లేదు అంటే అక్కడ కులం అనే కూడా వ్యవస్థ ఉన్నది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో జరుగుతున్నదో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చిన లాభాలు కిందకి దిగడం లేదు, కుల వ్యవస్థ అడ్డుపడుతున్నది. కుల వ్యవస్థను పరిష్కరించుకుండగా భారతదేశంలో పారిశ్రామిక విప్లవ ఫలితాలు కిందకి వెళ్ళవు అని మార్క్స్ చాలా స్పష్టంగా చెప్పున్నాడు. రెండో మాట కూడా చెప్పున్నాడు మార్క్స్. ఒక బ్రాహ్మణ వ్యవస్థ ఉన్నది, వాడు సూపర్ మ్యాన్లా ఉన్నాడు. అసలు దైవ గ్రంథాన్ని అతనికి అధికారం ఉన్నదట, దైవ గ్రంథాలు ఇతను చదవకూడదట. చాలా విచిత్రంగా ఉన్నది ఇది, దేవుడికి అతను ప్రతినిధిదట. ఇదే లెక్క అని చెప్పి కూడా మాట కూడా అన్నాడు. చాలా విచిత్రంగా ఉండేదే ఇది, దేవుడికి అతని ప్రతినిధి ఎలా అవుతాడు భూమి మీద, అతను మాటే శాసనము. ఈ మాటలు కూడా మార్క్స్ రాస్తున్నాడు. ఈ రెండు కలిపి చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానండి, ఇవాళ మన పెరియార్ని ఒకరిని తలుచుకుంటున్నావు, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా ఒక సమస్య పెద్దగా వచ్చి ఉన్నది. నిన్నటి వరకు మొన్నటి వరకు అధికారాన్ని కొనసాగించిన కమ్మ సమాజ వర్గం ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత, రెడ్డి రాజ్యం ఏర్పడిన తర్వాత ఎటు వెళ్ళాలంటే ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నది. అంత ఆలోచించే పని లేదు. వాడుకో ప్రభక్తి ఉన్నాడు, త్రిపుణి రామసేవ చౌదరి. ఇందాక ఎవరో ఇబ్బంది పడ్డారా చౌదరి అనడానికి, చౌదరి ఆయన, త్రిపుణిని రామసేవ చౌదరి గారు ఆయన పేరు. 1943 చనిపోవడం రెండు, తప్పేం కాదు, అది తప్పేం కాదు. 1943 చనిపోవడం రెండు సంవత్సరాల క్రితం ముందు వేసిన పుస్తకంలో కూడా ఆయన త్రిపుణి రామసేవ చౌదరి గారు అని రాశారు, రాయడం తప్పేం కాదు. సూతాస్త్రం నువ్వు చెప్పు ఉన్నాడు ఆయన, మనోధర్మశాస్త్రం వ్యతిరేకించి ఉన్నాడు ఆయన, దాని వ్యతిరేక పెద్ద ఉద్యమం చేస్తున్నాడు. ఆ శక్తిని కలుపుకునే ప్రయత్నం కూడా చేయాలి మనం. అది మన జ్ఞానం ఉండడం వల్ల మనం చేస్తుంది ఏంటంటే, ముస్లింలు ముస్లిం సమస్య మీద మాట్లాడటం,
ఎస్సీలు ఎస్సీ సమస్య మీద మాట్లాడతాం, దళితులు దళిత సమస్య మీదే మాట్లాడటం, మరొక వాళ్ళ సమస్యే, వాళ్ళ సమస్య ప్రపంచ సమస్య కాదు, తప్పు. డెమోక్రసీ ఈజ్ వాట్ ఈస్ గేమ్ ఆఫ్ నంబర్స్. మీరు 65% లెక్కలు కట్టకపోతే ఓడిపోతున్నారని అర్థం డెమోక్రసీ. అంతేనా? 65% 70% మీరు లెక్కలు కడితే మీకు 50% 51% ఓట్లు వస్తే డెమోక్రసీ మీ పవర్ఫుల్గా మారుతారు. అంబేద్కర్ వందలు చెప్పు ఉన్నాడు, పొలిటికల్ మెజారిటీ అండ్ సోషల్ మెజారిటీ గురించి మాట్లాడున్నాడు, చాలాసార్లు మాట్లాడున్నాడు. ఆ లెక్కలు కొట్టియడం లేదే, ఒక 60% ఎలా అవుతాం మనం? ముస్లిమ్స్ 18%, ఎస్సీలు 15%, ఆదివాసులు మరొకటి. అందరూ మోడీ మనుషులు కాదే దేశంలోనూ? మిగతా వాళ్ళని కలుపుకునే స్పేస్ మనం ఇస్తున్నామా లేదా అని. పూలేను నేర్చుకోవాల్సింది అది, కాంచీరంలో నేర్చుకోవాల్సింది అది. 85% మేము, 15% మేము మీరు అనటం వల్లనే ఉత్తరప్రదేశ్లో అధికారం రావచ్చారు. 85% ఎవరు దాంట్లో లెక్కలేసావా? ఎప్పుడైనా వాళ్ళని కలుపుకునే ప్రతి వాళ్ళు చేస్తున్నావా? ప్రతి ఒక్కడు పక్కన శత్రువుగా చూడటం, ఇది అన్యాయం, చాలా అన్యాయం ఇది. ఎవరెవరిని కలుపుకురావాలి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమని మాట్లాడారు? మనుషులు అందరికీ వ్యతిరేకమైనది అది, ఎట్లా మనుషులు గొప్పగా గొప్పగా అయ్యే అవకాశమే లేదు. ఇన్ హ్యూమన్. మన ఇండియా నుండి వెళ్ళి ఆ నీషియని ప్రభావితం చేసి నీషియ సూపర్ మ్యాన్ సిద్ధాంతాన్ని క్రియేట్ చేసిన తర్వాత అది నీషియ సూపర్ మ్యాన్ సిద్ధాంతం మను సూపర్ మ్యాన్ కన్నా గొప్పవాడు. మనువులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పుట్టుకరీచా వాడు సూపర్ మ్యాన్. నీషియ అలా కాదు, బై వచ్చు అన్న బై టాలెంట్ ఫస్ ఎఫర్ట్ వాడు శక్తి మూలంగా వాడు కృషి మూలంగా సూపర్ మ్యాన్ అన్నాడు. నీచి రెండింటి తేడా ఉంది, ఇక్కడ పుట్టుకరీచారు ఆ తేడా. హిట్లర్ దాన్ని తీసుకున్నాడు, సరే హిట్లర్ ఏం చేశాడు మరొకటి చేశాడు అనేది ఒకటి. మూడవది మనం చేసిన ఇంకో తప్పు ఏంటంటే చాలామంది దీని పెద్ద చర్చగా కూడా ఉన్నది మనకి, అదేంటంటే అసలు ఫాసిజం అనేది భారతదేశంలో వచ్చినట్ట వస్తున్నట్ట దగ్గరలో ఉన్నదా దూరంలో ఉన్నదా సిగ్నల్ ఇస్తుండే కదా రైళ్ళకి మధ్యలోనూ, అది ఖమ్మం స్టేషన్ దాటిందా లేదా, మధుర వచ్చిందా లేదా, కొండపల్లి దగ్గర ఆపేశారా రైల్ని, ఈ చర్చలు చేస్తున్నారు చాలామంది. అంటే యూరోప్లో లాగానే ఫాసిజం భారతదేశంలో రావాలా? యూరోప్లో భారతదేశం ఉన్నదా? జర్మనీలో ఒకలా ఉన్నది ఫాసిజం, పోలాండ్లో ఒకలా ఉంది ఫాసిజం, స్పెయిన్లో ఇంకోలా ఉన్నది ఫాసిజం, ఇటలీలో ఇంకోలా ఉంది. జర్మనీ ఇటలీ ఒకేలా లేవు. ఇటలీలో బ్లాక్స్ మీద వ్యతిరేకంగా పోయాడు వాడు ముసలిని, జర్మనీలో యూదులు పోయాడు, జర్మనీ జనాభా యూదులు క్రైస్తవులు విడగొట్టడం సాధ్యమైంది, భారతదేశంలో అలా విడగొట్టడం సాధ్యమవుతా? 4,000 కులాలు ఉన్న దేశంలో అలా విడగొట్టడం సాధ్యమవుతా? ఇప్పుడైనా సాధ్యం కాదు. సో అంచేత ఒక టైంలో ఒక కూడా మైనార్టీ చూపెడతారు సార్, అప్పుడప్పుడు క్రైస్తవులు చూపెడుతుంటారు, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాడి జరుగుతుంటుంది, అప్పుడప్పుడు సిక్కులు చూపెడుతుంటారు వాళ్ళ మీద 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇందిరాగాంధీ టైంలో చూసాం మనం, అది ఒక దాడి జరుగుతుంటుంది. కొన్ని సందర్భాలలో ముస్లిమ్స్ని శత్రువులు చూపెడతారు, అది ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఆ ప్రాసెస్ సాగుతూ ఉంటుంది. కానీ అలా గిరి గీసి యూదులు క్రైస్తవులాగా ఈ భారతదేశంలో కుదరదట సాధ్యంగా. సో అంటే భారతదేశ పద్ధతిలో కొంత పద్ధతిలో వస్తుంది. లేదు ఆ రోజు పోలాండ్ మీద హిట్లర్ వెళ్ళాడు, అలాంటి అగ్రెసివ్గా ఇండియా వెళ్ళలేదు కాబట్టి పాకిస్తాన్ మీద వెళ్ళిన తర్వాత ఫాసిజం వచ్చింది చెప్పుకుందాం, లేదా భూటాన్ మీద వెళ్ళిన తర్వాత ఫాసిజం వచ్చి చెప్పుకుందాం, బంగ్లాదేశ్ని కలుపుకున్న ఫాసిజం చెప్పుకుందాం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చదివే ఆ పుస్తకాలని, జార్జి డిమిట్రో రాసిన పుస్తకాలని, ఆర్పి ఫామిదత్ రాసిన పుస్తకాలని, లేదా గ్రామ్సీ ఇటలీలో రాసిన పుస్తకాలని నేను చదువుకున్నాను. చాలామంది మర్చిపోతున్న విషయం ఏంటంటే జర్మనీలో ఫాసిజం 30 తర్వాత వచ్చినది, కానీ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ కమిటీ 1921 ఫాసిజం మీద డాక్యుమెంట్ ప్రజెంట్ చేసింది. చాలామంది మర్చిపోతున్న కమ్యూనిస్ట్ విషయం 1921 గ్రామ్స్కి రాసిన ఆర్టికల్స్ 2 కూడా 1921 1924 రాత్రి చదివాను నేను ఆ 2 ఇది ఒక మర్చిపోతున్నాం మనం. జరుగుతుంది ఇంతకీ ఏం చేయాలి? మనువాదం అంటే ఏమిటి? అసలు మనువాదం అంటే మనం ఏమనుకున్నాం? అసలు మనువాదం అంటే మనువాదం ప్రయోజనం క్యాస్ట్ మాత్రమేనా? క్యాస్ట్ విడగొట్టేస్తే ఏమిటి ప్రయోజనం? ఎందుకోసం క్యాస్ట్ మనువు విడగొట్టాడు? పర్పస్ ఏమిటి అంటే 4,000 కులాలని ఎందుకు చేశాడు వాడు?
కొన్ని కులాలకి ప్రపంచం ఈ భూమి మీద సమాజం మీద ఆస్తి హక్కు కల్పించడం కోసం, మిగిలిన వాళ్ళకి ఆస్తి హక్కు లేకుండా చేయడం కోసం మనువాదం. దానికి ఆర్థిక కోణం అది, అది అర్థం కావాలి కదా ఎవరికైనా. ఆర్థిక కోణం మాట్లాడగానే ఇదో డానీ వచ్చాడు, మార్క్సిజం తీసుకొస్తున్నాడు, అంబేద్కర్ క్యాంప్లోగా మొదలుపెట్టాడు ఒకడు. పోని మార్క్సిస్ట్ క్యాంప్ మీద క్యాస్టిస్ట్ని పట్టించుకోవడారా? 4000 కులాలు ఉండగా భారతదేశ క్యాస్టిస్ట్ని ఎలా పట్టుకుని పట్టించుకోరు మీరంటే, ఇదో అంబేద్కర్ తీసుకొస్తున్నాడు మార్క్సిస్ట్ క్యాంప్లో ఇవ్వకపోవడం నాన్ సెన్స్. రెండు అంశాలు ఉంటాయి, ఫాసిజం సాంస్కృతికంగా రూపంలో ఉంటుంది, రూపంలో అది సాంస్కృతికం, సారంలో అది ఆర్థిక. ఈ రెండు విషయాలు మనం అర్థమైతే రూపం సారం అంటారు, ఫామ్ అండ్ కంటెంట్. మార్క్స్ జీవితకాలం ప్రతి రచనలు చెప్పిన మాట్లాడే ఫామ్ అని కంటెంట్, కంటెంట్ ఏమిటి దాన్ని ఫామ్ మాట్లాడుతున్నారు ఒకడు, కులం 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 అని. ఎందువల్లకు కులం కావాలి మీకు? కొంతమంది దగ్గర మాత్రమే ఆస్తి ఉండాలి. శూద్రుడు తనకు శక్తి ఉన్నప్పటికీ ఆస్తిని కూడబెట్టకూడదు. ఎందుకు కూడబెట్టకూడదు? శూద్రుడు ఆస్తిని కూడబెడితే బ్రాహ్మణుని వాడు వేధిస్తాడు, వేధిస్తాడు. ఇది మన వాక్యం, మన శ్లోకం. ఎందుకు చెప్పాడు ఈ మాటని? బ్రాహ్మణుడికి సుప్రీమసీని చేయటం కోసం. మోడీ గారు ఏమన్నారు, అమిత్ షా గారు ఏమన్నారు, ఇంక మార్చి మిమ్మల్ని అందరినీ మీరు పూజిస్తే ఆడని అమ్మని ఇబ్బంది పడతారు కాబట్టి మీకు ఎందే ఉండాలి, వాళ్ళకి మేము ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు. నదులని కొండలని ఖనిజాలని మరోదాన్ని వాళ్ళిద్దరు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రెండు నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం రేవుపట్నాన్ని ఇచ్చేశారు కదా ఆడని వాళ్ళకి. ఆ మధ్యన పేపర్లో ఏదో వచ్చింది, అది ఓఎన్జీసీలో ఉన్నటువంటి 24 బావులకి టెండర్ పిలిస్తే దాంట్లో 21 బావులు దక్కించుకునేటువంటి ఆడాని గ్రూప్ అని పెట్టారు. పిచ్చి జర్నలిస్ట్ ఆడాని గ్రూప్ అది ఇవ్వడం కోసమే ఓఎన్జీసీలో బావుల్ని బ్యానం చేశారు. రివర్స్లో అదేదో గొప్ప విషయంలాగా పేపర్లో వార్త, 21 బావులు 24 బావులు దక్కించుకున్న ఆడాని గ్రూప్ అని రాస్తారు. అడాని గ్రూప్ ఇవ్వడం కోసం చేసిందా పని? మాకు తెలీదా? ఏ గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఎవరికి ఇస్తారు పోలవరం కాంట్రాక్ట్ మనకు తెలీదా? ఇంట్లో కూర్చొని చెప్పవచ్చు మనం. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తారో, జగన్ వస్తే ఎవరికి ఇస్తారు మనం చెప్పలేమా? తెలుస్తుంది కదా మనకి. లేదా పాత వాళ్ళకి ఇవ్వాలి ఉంటే ఆ లాభాలకి తగ్గించుకుని ఇవ్వాలి, లేదా కొత్త వాళ్ళకి అయితే మన వాళ్ళకి ఇచ్చుకోవాలి. జర్నలిజం కూడా బలి విచిత్రంగా మారిపోయింది. సో ఇండియా అని వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, మీ మీద ఖండించాలనుకున్నారు. ఈ లోపల ఏంటంటే కొంతమంది శత్రులు చూపెట్టాలి. ఫాసిజానికి క్యాపిటలిజానికి పెద్ద తేడా ఏమి లేదు. గ్రామ్స్కి అన్నమాట, గ్రామ్స్కి అన్నది ఏంటంటే, అయ్యా మామూలు సమయాల్లో క్యాపిటలిజం ఏ పని చేస్తుందో, క్యాపిటలిస్ట్ పార్లమెంట్ ఏం పని చేస్తుందో, ఫాసిస్ట్ పార్లమెంట్ కూడా అదే పని చేస్తుంది. అయితే ఈ పనిని ఖండిస్తారు కనుక మీరు పేదవాళ్ళు వాళ్ళు మా శక్తి. ఇప్పుడు ఉదాహరణకి వాజ్పేయి గారు మొదటిసారి చాలా బలహీనంగా ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. అత్యసిరి మార్కులే పడ్డాయని ఆయన గవర్నమెంట్ పడిపోయింది ఒక ఓటు తేడాతో. రెండోసారి వచ్చాడు, 3 బుద్ధిగా ఉండే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ లోపులనే గుజరాత్ అల్లం జరిగింది. దాని తర్వాత గోవా ఫైటెక్ తర్వాత ఆయన తన అవతారాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. గోవాలో చేశాడు, అంతకుముందు నెల్లి సందర్భంలో చేశాడు, 3 సందర్భాల్లో వాజ్పేయి గారు తనకున్నాక ఆ ముసుగుని, అంటే జనరల్గా బీజేపీలు ఏమనుకుంటారంటే అద్వానీ గారికి సాఫ్ట్ హార్డ్ హిందుత్వాను, వాజ్పేయి గారు సాఫ్ట్ హిందుత్వం అనే మాట కూడా ఉంది. ఆయన అప్పుడప్పుడు కూడా ఆయన హార్డ్ హిందుత్వం మారిన సందర్భాలు ఉన్నాయి. వాజ్పేయి గారు బాబరీ మసీద్ కూలిపోవడానికి ముందు రోజు డిసెంబర్ 5 1992 ఆయన ఉపన్యాసాన్ని మీరు గమనిస్తే లక్నోలో వాజ్పేయి గారు ఆ ముఖోట ముసుగు తొలగించేసే తోలు ఇదంటారు కదా మన మాస్క్ తీసేసే మాట్లాడారు. గోవా బైటెక్లో 2002 మాట్లాడిన మాటలు కూడా ఆయన మాట్లాడారు. ముస్లిమ్స్ మీద ఎంత వ్యతిరేక మాట్లాడి మనం చూశారు. తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొంత ఉదారంగా ఉండే ప్రయత్నం చేసింది. సచార్ కమిటీ వేసింది, మరో కమిటీ వేసింది, మరొకటి కాదు కాస్త మైనార్టీలు అతను అనుకూలంగా ఉన్నట్టుగా వాజ్పేయి జమానంలో అణచివద్ద గురైనటువంటి మైనార్టీలు
తను దగ్గర తీసినట్టు కాను, రైతును ఆదుకుంటున్నట్టు కాను, ఎరువుల ధరలో మరో ధర తగ్గించేటట్టు కాను, సబ్సిడీలు ఇచ్చేటట్టు కాను, గ్రామ ప్రాంతంలో ఉపాధి కల్పించి ఈ పనులన్నీ చేసింది మొదట్లో. అందువల్లనే రెండోసారి గెలిచింది. కానీ అన్నిసార్లు రైతుల కోసము, మైనార్టీల కోసము, పేదల కోసం కష్టపడితే కార్పొరేట్ కంపెనీలు ఊరుకో, ఎందుకు ఊరుకుంటే? దానికోసం కాదు కదా వీళ్ళని తగ్గించింది చందాలు ఇచ్చి. సో రెండోసారి అనివార్యంగా మనమోహన్ సింగ్ అనేక 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 స్కామ్లు చేయించింది. వర్ష రెండోసారి దీన్ని గెలిచినప్పుడు ఆ స్కామ్లు మనకు కనబడతాయి. బుక్కుగల్లు స్కామ్, శాటిలైట్లు స్కామ్, టెలిఫోన్లు స్కామ్ రెండో దశలో కనబడతాయి. వాళ్ళెవరు ఆ రోజు మళ్ళీ అంబానీలే, మళ్ళీ డారు టాటాలే, మీ ఫ్యూచర్ స్కామ్ అని కాదు, ఎవరున్నారు ఆ రోజుల్లో? వీళ్ళే ఉన్నది. ఇప్పుడు నౌ ద పార్టీ మోడీ. మోడీ గారు మొదటి దాంట్లోనూ పూర్తి స్థాయిలో ఆ గొలుసు ఆ ముసుగు తీయకుండా ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ ముసుగు తీసేశారు. దీనికి వ్యతిరేకం చేయడం కోసము ఎవరెవరు కలవాల్సిన అవసరం ఉన్నది, ఇవాళ మనువాదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎవరికి ఉందో మనం ఆలోచించేయాలి. అది చాలా ముఖ్యం. వచ్చేసింది ఫాసిజం మనకి ఆల్రెడీ. దానికి లక్షణాలు పూర్తి స్థాయిలో మనకు కనబడుతూనే ఉన్నాయి. పార్లమెంట్లో చర్చలు లేకుండా పార్లమెంట్ ముగిసిన తర్వాత మన సంక్షోభం గురించి మాట్లాడతాం. ఆర్థిక సంక్షోభం గురించి ఎక్కడ మాట్లాడాలి? మనం పార్లమెంట్లో మాట్లాడాలి. పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు, సరే వర్షాకాల సమావేశాలు ముగిసిపోయిన తర్వాత చర్చ మొదలుపెట్టారు వాళ్ళు సంక్షోభం గురించి. ఎందుకంటే పార్లమెంట్లో అయితే 140,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అభ్యంతరం వస్తుంది ప్రతిపక్షం. అందుకోసం పార్లమెంట్ క్లోజ్ చేసి ఇవాళ ఆడాని అమ్మాలని కావడం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కోసమే కొత్త మార్కెట్లు ఏర్పాటు చేయడం కోసం ట్రంప్తో కలిసేటువంటి ప్రయత్నాలు కూడా ఇవాళ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయాలి. ఎవరెవరు బాధితులు లెక్క తీయాలి. బాధ్యుడు తీయాల్సిన పని ఏంటంటే కొద్ది విశాల దృక్పథం ఉన్నాడు. అదే మనం పూలేని నేర్చుకోవాల్సింది. అదేదన్నా ఎస్సీ అయితే బీసీల వారంగా చేయలే. పూలే బైక్యాస్ బీసీ. హిందూ సమాజం సూత్రుల గురించి మాత్రమే పనిచేయాలి ఆయన, దళితుల గురించి మాత్రమే పనిచేయాల. ఇవాళ భూస్వామ్య వర్గాలు అంటున్నామే సూత్రుల నుండి బయట వచ్చినట్టు వాళ్ళ కోసం కూడా పనిచేస్తాం. ఆయన ఉద్దేశంలో ఇవాళ ఉన్న కమ్మ రెండు కూడా సూత్రులే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తప్ప మిగతా ఉండదు కదా, కాకపోతే సంఖ్య కుదరదు మనకి. ఆ విశాల స్వభావం ఇవాళ ఉంటే కానీ మనువాదాన్ని మనం ఎదుర్కోలేం. అంతేగాని ఒక చిన్న సెక్షన్ ఏదో ఉంది, ముస్లింలు ఎస్సీలో, ఎస్సీలో మరి ఒక కులము రెండు కులాలు, బీసీలు ఒక కులము రెండు కులాలు, మనుని మనుష్య ధర్మశాస్త్రాన్ని ఎదుర్కోవడం ఎప్పుడు సాధ్యం కాదు. ఇవాళ మనం స్టడీ చేయాల్సింది అందుకోసం అంబేద్కర్ మనం స్టడీ చేయాల్సింది లేదా కాన్షియస్ నేర్చుకోవాల్సింది. నేను బీఎస్పీ పార్టీ మరొకటి దాన్ని కొనసాగిస్తుందని నేనేం అనుకోవడం లేదు. మీరు నాతో వినాయకం ఉంటే ఉండొచ్చు కానీ కానీ కాన్షీరం లైన్ తీసుకోండి అంట. అది దాన్ని మాయావతి ఫాలో అవుతూ ఫాలో చేస్తుంది నేనేమీ అనుకోవడం లేదు. మీలో ఎవరికైనా అభిప్రాయం ఉంటే ఉండొచ్చు కాక కానీ మాయావతి కూడా ఫాలో కావడం, అందరూ దాంట్లో పడిపోతున్నారు, వరుసగా పడిపోతున్నారు. మార్క్సిస్టులు పడిపోతున్నారు. మొన్న ఎన్నికల్లో బెంగాల్లో మార్క్సిస్ట్ ఎవరు పడేశారు? పడిపోయారు. ఆ వలలో పడిపోతున్నారు. దళితులు పడిపోతున్నారు. అది ఆ సిద్ధాంతకారులు పడిపోతున్నారు. అంచేత ఈ సిద్ధాంతం గురించి నేను మాట్లాడుతున్నది మాత్రాన ముస్లిం పక్షాన ముస్లింలు అందరూ కూడా నా పక్షాన ఉన్నారు అర్థం కాదు. ఆ జ్ఞానము ఆ స్పష్టత నాకు ఉన్నది. చాలామంది జాతీయ స్థాయిలో మోడీ నిర్ణయం చేయడం ముందే ఆయనకు జిందాబాద్ కొడుతున్న ముస్లిం నాయకులు కూడా చాలామంది ఉన్నారు. అలా అన్ని కులాల్లో అన్ని మతాల్లో కూడా ఉన్నారు. అలా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ యొక్క విశాల ఐక్య సంఘటన జరపాల్సిన అవసరం కూడా ఉన్నది. దాంట్లో భాగంగానే నేను కావాలని ఇవాళ తిరుపతి రామస్వామి చంద్ర గారి పేరు చెప్పాను నేను. ఆయనకు పాజిటివ్ చరిత్ర ఉన్నది. దానివల్ల మొదలైన ఒక వర్గం తర్వాత ఎంత పతనం అవ్వాలో అతను పతనం అయింది, ఒక రైజ్ అయింది. రామస్వామి చంద్ర గారితో రైజ్ అయ్యారు. చంద్రరాజశేఖర్ గారితో ఒక స్థాయి బాగా పెరిగింది వాళ్ళకి ఒక రైజ్. తర్వాత ఆర్థికంగా ఎన్టీ రామారావు తర్వాత ఒక ఆర్థికంగా కూడా బలపడ్డారు వాడు. చంద్రబాబు నాయుడు తర్వాత స్థలంలో ఇంకా ఆర్థికంగా కూడా బలపడి ఆ తర్వాత పతనం మొదలైంది. ఇవాళ ఏం చేయాలి అర్థం కాక అందరూ ఎన్మాసుగా బీజేపీలు వెళ్ళిపోవాలని చెప్పి తీర్మానం చేసే పరిస్థితులు. వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోతే ప్రమాదం మనకే కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం కూడా మనం చేయాల్సిందే. అంటే రామస్వామి చౌదరి పుట్టినరోజు వర్ధంతో జరపాల్సిన పని కూడా మనకి ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం. అది ఐక్య సంఘటన కట్టడం అంటే అలాంటి ప్రయత్నం చేస్తేనే మనువాదాన్ని మన అదే ఇవాళ ఆధునిక మధు మనువాదాన్ని మనము అడ్డుపడము.
లేకపోతే మన ఇట్లాగే అయ్యో అయ్యో ఏదో రావిశాస్త్రి గారు దశలో ఉన్నారు, 1969 రావిశాస్త్రి అన్నారు, మన అయ్యో అయ్యో కథలు రాస్తున్నామే కార్మికుల గురించి ఎంతకాలం రాస్తాము, కాస్త తిరుగుబాటు కథలు కూడా రాయాలి కదా అని చెప్పేసి ఆయన అనున్నాడు, రావిశాస్త్రికి చెప్పు ఉన్నాడు. అలా మనం ఎంతకాలం మనం బాధపడితేలే మీటింగ్ పెడుతుంటాం, కాదు అది కాదు, మన మీటింగ్ ఒక చర్యలోకి, సామాజిక చర్యలోకి, ఐక్య సంఘటనలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందరూ కూడా ఏమైపోయిందంటే ఫేస్బుక్ యుద్ధాలు చేయడం ఎక్కువైపోయి జనానికి, రోడ్డు మీద రావడం తక్కువైపోయింది, అన్ని కులాలు అన్ని మతాలు. దీంట్లో వీళ్ళు వాళ్ళు వాళ్ళు అని నాకే అభ్యంతరం లేదు, కానీ వాడు ఆతృతని వాడు కోపాన్ని ఫేస్బుక్లో ఒక స్టేట్మెంట్ పెట్టి వదిలేస్తాడు, నేను యుద్ధ వీరుని అనుకుంటాడు, నేనే గ్రీక్ వీరుని అని అనుకుంటాడు ఫేస్బుక్లో కామెంట్ పెట్టగానే. కానీ దానికి యాక్షన్ చేయాలి కదా. నేను చాలాసార్లు చూసా గడగపరువు జరిగినప్పుడు పెద్ద పెద్ద మాటలు, వాడిని అక్కడ ఉరి తీయాలని ఒకడు, మరొకటి ఫేస్బుక్లో తీరా గరగపర ఎవడు 1 మంత్ ఎవడు వెళ్ళా గరగపరవు, ఒక్కడంటే ఒకడెళ్ళా, నేనే కోపం వచ్చి గరగపర వెళ్ళాను, నేనే వెళ్ళింది మొదటి ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ హూ విజిటెడ్ గరగపరవు. హెల్త్ కూడా బాగాలేదు ఆ టైంలో, నా బాగా వర్షం కూడా ఉన్నది, నాకు మీకు తెలుసు కదా ఉపశ వ్యాపతి ఉంది నాకు ఆ టైంలో, హెల్త్ డజన్ పర్మిట్ మీ ఈవెన్ దెన్ ఐ వెంట్ దేర్. మీ ఆ తర్వాత ఒకడు వెళ్తూ మొదలుపెట్టారు, మీతో కూడా ఉండి వరకు వెళ్ళి ఎత్తిడు తాడపల్లి కూడా వెళ్ళి గరగపరు ఎవరికొప్పుకోవడం వెళ్ళి పని చేశారు ఇందుకు. కానీ మీ ఫేస్బుక్లో చూసి పెద్ద పోరాటం చేస్తున్నాడు కనపడుతూ ఉంటుంది, అందరూ ఆ పని చేస్తున్నారు, ముస్లిమ్స్ కూడా అదే పని చేస్తారు. ఏదో ఒక పని జరగానే పెద్ద పెద్ద కామెంట్లు చేస్తాడు, ఆసిఫ్ అక్కేజ్ జరగానే ఈడో పెద్ద ఏదో పోరాటం చేసినట్టుగా, లేదా కాశ్మీర్ మీద ఉందా ఏం చేస్తున్నట్టుగా ఉంటాడు. కాశ్మీర్ మీద మీటింగ్ పెట్టి వాడు మటుకు రాడు, దీని నుండి బయటపడాలి. యు ఆర్ నాట్ సిన్సియర్, యు మస్ట్ బి సిన్సియర్. రెండో ప్రపంచ యుద్ధకాలం వాళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నారు, గ్యాన్స్కీ అలాగే చనిపోయాడు, క్రిస్టఫర్ కాట్వెల్ అలాగే చనిపోయాడు, సరే నేను రాసిన పుస్తకం జూలియస్ సీజర్ ఎలా ఉన్నాడు అలాగే చనిపోయాడు. అందువలన మాత్రమే ఫాసిజం అక్కడ ఓటమి గురైంది, కానీ ఫేస్బుక్లో టిక్కులు లైకులు కొట్టడం వల్ల ఫాసిజం పోలే. ఇది ఈ బాధ్యతలు అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. బాధితులు కానీ బాధ్యుల పక్షాన్ని నిలబెట్టిన వాళ్ళు కానీ ఆ పని చేయాల్సిన అవసరం ఉన్నది. అలాంటి ఒక చాలా ఈ కట్టాల్సిన అవసరం ఉంది. మార్క్స్ దాంట్లో కూడా మత ప్రస్తావన తీసుకొచ్చాడు, చాలామందికి తెలుసో తెలియదు, ఎంగేజ్ కూడా తీసుకొచ్చున్నాడు. ఎండాది లుడి ఫోర్ బాయ్ ద జర్మన్ లుడి బాయ్ బాయ్ అంతర్జాతీయ మతాల గురించి మాట్లాడు ఉన్నాడు. జూస్ క్వశ్చన్ మీద మార్క్స్ వ్యాసం రాస్తున్నాడు, చదవ మార్క్స్ చనిపోతే ఎక్కడ కనిపెట్టి కప్పెట్టాడు, యూదు శ్మశానంలోనే కదా, హైగేట్ శ్మశానమే కదా, హైగేట్ శ్మశానంలోనే మార్క్స్ ఇంకెంత కప్పెట్టే దహనం చేయలే. మహామా కమ్యూనిస్ట్ మహానేతలు చనిపోతే ఏం చేశారు, కప్పెట్టారా తగలబెట్టారా, దహనం చేశారా ఖననం చేశారా, వాళ్ళ మతం ప్రకారమే చేశారు అంతే కదా. వీళ్ళందరూ కూడా మతం అనగానే అదేదో ఇది ఎందుకు ఇబ్బంది పడుతుంది నాకైతే అర్థం కాదు. యాజ్ లాంగ్ యాజ్ దే కంటిన్యూ విత్ దిస్ పాలసీ దే కెనాట్ ఫేస్ ది ఫాసిజం. అప్పుడు ఏమవుతుందంటే నీ క్యాడరు ఫాసిజం లొంగిపోతుంది. నువ్వు ఫాసిజాన్ని ఆచరణలో సిద్ధాంతంలో పోరాటం చేయటం మానివేస్తే నీ క్యాడర్ ఏం చేస్తుంది, లొంగిపోయింది ఫాసిజాన్ని. అదే మనం మొన్న బెంగాల్ ఎన్నికల్లో చూసాం, వెస్ట్ బెంగాల్లో చూసింది అది. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు బీజేపీని గెలిపించారు ఓపెన్గా. క్యాడర్ ఏం చేస్తుంది, నువ్వేం పిలిపిస్తున్నావు, నీకు ప్రోగ్రామ్ ఉండాలి కదా, అటు లేదు ఇటు లేదు ఒక ఇబ్బందులు ఉన్నాం, అదే ఒక భయం. ఈ మధ్యలో కొత్త వాళ్ళు ఏంటంటే అసలు అప్పుడే ఫాసిజం రాలేదు కాబట్టి మీరు అప్పుడే ఇంత చర్చ చేయగలిగింది, చర్చ చేసేది ఫాసిజం వచ్చిందని కానీ యాక్సిడెంట్ కట్టాలి అందరితో కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాలని స్లోగన్ ఇవ్వాలి, దాన్ని సిద్ధంగా లేవు. సిద్ధంగా లేకపోతే ఏం చేస్తామంటే ఫాసిజం రాలేదు అంటాడు. నేను నిన్న ఇప్పుడో ఆయన చాలా ఫేమస్ పోయి ఉన్నది కదా, వాళ్ళు ముందు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను మాట్లాడలేదని నేను దాన్ని కూడా రాశాను, నిన్న మొన్న పోయి మార్చి కొంత రాశాను నేను. వాళ్ళు ముందు ముస్లింల కోసం వచ్చారు, నేను ముస్లింలు కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్ట్ కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు అంబేద్కరిస్టుల కోసం వచ్చారు, నేను అంబేద్కరిస్ట్ కాదు కాబట్టి మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు అర్బన్ సోర్సెస్ అర్బన్ నక్సలైట్ గురించి వచ్చారు, కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. నేను రామభక్తుడి కదా, నా కోసం ఇలా వస్తారు అనుకున్నా, చివరికి వాళ్ళు నా కోసం కూడా వచ్చారు, ఇప్పుడు నా కోసం మాట్లాడే ఎవరూ లేరు.
సాధారణ రామ భక్తుల్ని కూడా లోపలు వేసేసే రోజు వచ్చేసినది. భక్తులు వేరు, మతతత్వం వేరు. మన ఎప్పుడు దేవుణ్ణి నమ్మిన వాడు వ్యతిరేకించాడు అలా దాన్ని నాటేటాలు అసలు మా ఎన్ని క్యాంపులో లేరు వాళ్ళు. దేవుణ్ణి నమ్మడం వ్యతిరేకత ఇలా అవుతుంది. దేవుణ్ణి రాజకీయం కోసం వాడటం వ్యతిరేకత అవుతుంది. నువ్వు నిన్న వాదించావే సుప్రీంకోర్టులో ఇది హిందువుల విశ్వాసం, ఇక్కడే రాముడు పుట్టాడని సుప్రీంకోర్టులో చెప్పి రాశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ మాట మాట్లాడొచ్చురా, విశ్వాసాలు ఎలా ప్రశ్నిస్తామని అని అంటాడా? ఆ టైటిల్ డీడ్ ఎవరు పెట్టుకున్నదో తెలిసే చాలు. సుప్రీంకోర్టు చేయాల్సిన పనే ఉంటుంది, రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత ఏమిటి అంటే రాముడు అక్కడ పుట్టాడు లేదని తెలుస్తారా మీరు? సుప్రీంకోర్టు పని అది, విశ్వాసాల పని. అవుట్ సైడ్ ది సుప్రీంకోర్టు నాకు విశ్వాసం ఉండొచ్చు రాముడు అక్కడే పుట్టాడని, కానీ సుప్రీంకోర్టు పని అది కాదే. ఆ ల్యాండ్ టైటిల్ డీడ్ ఎవరిది ఏం చెప్పారు, ఎవరి రికార్డు చూసి చెప్పడం వరకే సుప్రీంకోర్టు పని కదా. సుప్రీంకోర్టు దేవుడి గురించి మాట్లాడుతుందా? అప్పుడు వేరే వాళ్ళు విశ్వాసాలు కూడా ఉంటాయిగా, అవి కౌంట్లో తీసుకోరా? అప్పుడు హిందూ విశ్వాసాలు తీసుకుంటారా, క్రైస్తవ విశ్వాసాలు తీసుకోరా, ముస్లిం విశ్వాసాలు తీసుకోరా, బౌద్ధ విశ్వాసాలు తీసుకుంటారా? ఎటువంటి ఎటుపోతున్నది సరిగ్గా ఆనాటి నాజీ కోర్టులు ఉన్నాయి కదా, ఆ కోర్టులానే ఇవాళ కోర్టులు పనిచేస్తున్నాయి, ఓపెన్గా పనిచేస్తున్నాయి. అప్పటికీ ఫాసిజం రాలేదంటే నేను చేయలేదు ఏమి లేదు. మిథులారా మనం ఆ భూతం ఆల్రెడీ వెంటాడుతుంది, చాలా వరకు వ్యాపించేసింది, కింద పైన నార్తులతో చాలా బలంగా ఉన్నది. మళ్ళా రామస్వామి చేద్దరు ఒక మాట చెప్తాను, ఆయన ఎక్కడ పనికొస్తాడని నాకు అనిపించిందండి నిన్న మొన్న, హిందీ భాష ద్వారా ఒకే జాతి ఒకే మతం ఒకే భాష రావాలనుకున్నారు రామస్వామి చౌదరిలోను. అక్కడ అక్కడో రామస్వామి తమిళ్లో ఉన్నాడు, మనకు తెలుగు రామస్వామి ఉన్నాడు, ఇద్దరు రామస్వామిలు ఉన్నారు. ఇద్దరు గొప్ప మాట చెప్పారు ఆ రోజుల్లో, వింజ పైన ఆర్యస్థాన్, వింజ కింద ద్రవిడిస్థాన్ అనే మాటలు ఉన్నారు. అది కూడా ఒక ఐక్యసైనికి పనికి వస్తుంది, ఆలోచించండి అని మీకు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.